eco friendly AC prepared by JPSS MJ Palli students. అందరికీ నమస్కారం. నా పేరు నసీర్. నేను ZPHS MJ Pallilo 9th M చదువుతున్నాను. ఈ రోజు మేము ఈ పార్ట్ ఏసిని తయారు చేశాం. మా టీచర్స్ అందరూ మాకు 28th ఫిబ్రవరి రోజు ఫిజికల్ సైన్స్ అదే విధంగా 4th మార్చి రోజు బయాలజికల్ ఫెయిర్ ఉందని చెప్పడం జరిగింది. అంటే మేము ఈ సమ్మర్ వస్తుంది కదా, ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ టీచర్స్ కోసం తయారు చేయాలి అని మేము అనుకున్నాం. మాకు శ్రీనివాస్ సార్, బయాలజీ టీచర్స్ ప్రభాకర్ రెడ్డి సార్, స్వర్ణలత మేడం వాటేసి చేస్తే బాగుంటుందని మాకు అడ్వైస్ చేశారు. మాకు శ్రీనివాస్ సార్, స్వర్ణలత టీచర్ అని ప్రభాకర్ రెడ్డి సార్ మాకు మమ్మల్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్ తో మేము దీన్ని తయారు చేశాం. ఇప్పుడు ఈ అంశం గురించి శృతి చెప్తుంది. మై నేమ్ ఇస్ శృతి. ఐఎమ్ స్టడింగ్ 9th ఇంగ్లీష్ మీడియం ఇన్ ZPSS MJ Palli స్కూల్. ఇప్పుడు మేము ఇట్లా ఐడియా రాగానే మా టీచర్స్ చెప్పిన తర్వాత సపోర్ట్ చేశారు. మమ్మల్ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన తర్వాత మేము ఒక వీడియో చూసాము పాటేసి గురించి. దాంట్లో నిజామాబాద్ జిల్లాలో మోర్తార్ మండలంలో శెట్టిపల్లి గ్రామంలో ఒక పర్సన్ పాటేసి తయారు చేశారు చేసిందని మేము చూసి, ఆ వీడియో చూసి మేము కూడా అట్లా తయారు చేయాలి, సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి యూజ్ అవుతుందని చెప్పి మేము ఆ పాటేసి అని చెయ్యాలని నిర్ణయించుకున్నాం. అది నిర్ణయించుకున్న తర్వాత మా సార్స్ చెప్పాం, సార్స్ కూడా చెయ్యొచ్చు, ఏం కాదు యూస్ఫుల్ అయిద్దని చెప్పారు. దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే పాటేసి మనం 24/7 అవర్స్ వాడినా కూడా ఈ పాటేసిని ఇది ఓన్లీ నెల మొత్తం మీద 150 కరెంట్ బిల్లే వస్తుంది. అండ్ ఇది సౌండ్లెస్, పొల్యూషన్ లెస్, అందులో ఒకటి ఇది ఈజీ టు ట్రాన్స్పోర్ట్, ఎక్కడికైనా కూడా మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, తక్కువ స్థలాన్ని ఆక్యుపై చేసిద్ది. గణేష్ రిక్వైర్డ్ మెటీరియల్స్ చెప్తాడు. My name is Ganesh. I am studying 9th class EM in ZPSS MJ Palli. Required materials vachesi pot AC fan 220 watts to 240 watts, water motor 220 watts to 240 watts, cooler brass, cable, wood, binding wire. దీని యొక్క మేకింగ్ వచ్చేసి కీర్తి మింది చెప్పింది. మై నేమ్ ఇస్ కీర్తి మింది. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ ఇంగ్లీష్. నేను ఎలా తయారు చేయాలో చెప్తాను. ఫస్ట్ ఒక కుండ తీసుకోండి. ఆ కుండకి ఒక సైడ్న హోల్ పెట్టండి. హోల్ పెట్టిన తర్వాతకి ఇంకా మధ్యలో ఇక్కడ ఇక్కడ ఎడ్జ్కి 6 హోల్స్ పెట్టండి. దానికి బైండింగ్ వైర్ తోటి లోన వెప్పల్లాలి. వెప్పల్లేసి ఒక గ్రాస్ అనేది లోన పెట్టాలి, స్లాంట్ పెట్టాలి. 6 హోల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలా పెట్టేసి వాటికి బైండింగ్ వైర్ వెబ్బల్లాలి. లోన వెబ్బల్లి ఆ గ్రాస్ పెట్టాలి పైన, పెట్టి దీన్ని బైండింగ్ వైర్ ని టై చేసి ఇప్పుడు ఒక చెక్క తీసుకోవాలి. ఆ చెక్క కూడా ఈ ఫ్యాన్ మెజర్మెంట్ పెట్టుకొని దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫ్యాన్ ఫిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్యాన్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాతకి ఈ కట్టెకు కూడా ఇక్కడ హోల్స్, చిన్న చిన్న హోల్స్ 4 సైడ్స్ పెట్టేసి ఈ బైండింగ్ వైర్ ని ఈ కట్టెకి మొత్తం కట్టేసి టై చేయాలి. టై చేశాక ఈ మోటార్ కున్న వైర్, ఈ లోన్, ఈ వాటర్ మోటార్ లోన్ ఉన్న దానికి, ఈ ఫ్యాన్ కి ఉన్న దానికి రెండింటికి కనెక్షన్ ఇచ్చి ఈ కేబుల్ వైర్ కి కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ కేబుల్ వైర్ కనెక్షన్ ఇచ్చేసి ఇక బోర్డ్లో పెడితే ఈ కూలర్ నడుస్తుంది. అందులో ఒకటి మనం కర్టిస్ తోటి ఎల్లింగ్ చేసుకుంటే చాలు. ఇది డమ్మీ ఎక్స్పెరిమెంట్ ఏం కాదు, ఇది రియల్ ఫంక్షనింగ్ ఏసి. దీనిని మేము రియల్ మెటీరియల్ తో తయారు చేసాము. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ ఫ్యాన్ ఉంది. ఈ ఫ్యాన్ అనేది దీనికి కనెక్షన్ ఇచ్చినాక కేబుల్ కి ఈ ఫ్యాన్ ఇలా నడుస్తుంది. ఇక్కడ నుంచి గాలిని లోపలి తీసుకుంటుంది, ఇక్కడ నుంచి చల్ల గాలి మొత్తం బయటికి పంపిస్తుంది. 1.5 అవర్ లో రూమ్ మొత్తం కూల్ అవుతుంది. ఏసీ కంటే కూడా ఇది తక్కువ ఖర్చుతో పనిచేస్తుంది. అది చాలా రేట్ ఎక్కువ. ఇదైతే కేవలం 2000 రూపాయలతో తయారు చేసాం మేము. తీసుకునే కరెంటు లో 10% కరెంటు కూడా ఇది తీసుకోదు. మామూలు ఏసీ 60-70,000 ఈజీగా ఉంటుంది. ఇది జస్ట్ 2000 లో మేము దీన్ని తయారు చేసాం. ఈ పాట్ ఏసీని ఎంత హైట్ లో పెడితే అంత చల్లగాలిని ఇస్తుంది మనకి. ఈ పాట్ ఏసీ తయారు చేయడానికి సహకరించిన నా గ్రూప్ మెంబర్స్ కి మరియు నా టీచర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ.